ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, గుడ్ ఈవినింగ్ ఉమాశ్రీ. నల్గొండ జిల్లా చెరువుగట్టూరు జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ తలంబ్రాలను అప్పగిస్తారు. తలంబ్రాలు ప్రస్తుతము ఇక్కడ ఉన్న ఇక్కడ అదేవిధంగా ఈ చుట్టుపక్కల మొత్తం కూడా తలంబ్రాలతో నిండిపోయింది. ఈ కళ్యాణాన్ని జరిగిన ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. చాలామంది ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దుగ్గపల్లి. దుగ్గపల్లి. ఏమి తలంబ్రాలు తెచ్చిరా? ఏ మొక్కురు? ఎప్పుడు వచ్చారు? ఎట్లుంది? నేను 16 సంవత్సరాల సంద వస్తా చెరువుగట్టుకి. మా బుజ్జి పుట్టిన కాంచి వస్తా. నేను పిలిస్తే పలుకుతాడు చెరువుగట్టు జడల రామలింగేశ్వరుడు. ఏదంటే అదే నాకు. ఏది కోరుకుంటే జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు ఉంటారమ్మా ఇక్కడ? ఒక్కటే రోజునే నిద్ర చేసిపోతాం. నిన్న వచ్చిన వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు నిన్న పోతారు. ఇవాళ వచ్చిన వాళ్ళని రేపు పోతారు. ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా అన్నారు కదా, అప్పుడు ఎట్లుండే? అదే 16 సంవత్సరాల కింద ఎట్లుండే టెంపుల్? ఇప్పుడు ఎట్లుంది? ఏర్పాటు ఎట్లున్నాయి? మంచిగుండే. అప్పుడు మంచిగుండే. ఇంకా ఉంటా ఉంటే ఇంకా మంచిగుంది అన్నట్టు. వాటికి వసతులు కూడా అన్ని సమకూర్చేలా చేయాలి. ఎవరైనా నీట్గా భక్తులు ఉంటా ఉంటే ఎక్కువనే అవుతారు. ఇక్కడ నుంచి కదా, హైదరాబాద్ సిటీ నుంచి వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా. దేవుడు భక్తి కూడా ఇవ్వడం ఎక్కువ ఉంది. ఎక్కడినిక్కడి నుంచో జనాలు వస్తారు. జాటి నీట్ కూడా ఉంచాలి నీట్ గా. ఏదైనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గ్రామం లోయపల్లికి వచ్చాం. ఇబ్రాహీంపట్నం నుంచి లోయపల్లికి వస్తున్నాం. ఇక్కడ మంచిగానే నడుస్తుంది. ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. ఏంది మరి తలంబ్రాలు అప్ప చెప్పినావా? ఏమైనా వ్యవసాయం మొక్కు మొక్కినావా? మంచిగా ఉందా పంట? ఏడు అన్ని మంచిగా ఉండాలనే మొక్కుతున్నాం. ప్రతి ఒక్కటి ఏ ఏ పనులు చేస్తూ ఆ పనులు మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా ఉంటానే వస్తుంది దేవుని కాడికి. ప్రతి ఒక్కటి వ్యవసాయం పని చేస్తాం. కానీ తమ పోషణకి వచ్చినావా? పోయింది. తమ విషయం ఇచ్చారు. ఇప్పుడే ఇంకా చాలా మంది యూత్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి వచ్చింది. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఎంత ఎంత టైం ఉన్నారు? మధ్యాహ్నం 12కి వచ్చింది. 12కి వచ్చింది. వాతావరణం ఎట్లుంది? బ్రహ్మోత్సవాలు చాలా మంది ఉన్నారు. మంచిగా ఉంది సార్ వాతావరణం. ఇంత ముందు కంటే ఇప్పుడు డెవలప్మెంట్ బాగా అవుతుంది. డెవలప్ అయింది. మంచి దర్శనం అవుతున్నాయి. పోలీసు సెక్యూరిటీ బాగుంది. అంతా ఫ్రీ దర్శనం మంచిగా లెవెల్ గా అయిపోతుంది ఎలాంటి లేకుండా. ఇంకా ఇక్కడ చూడొచ్చు ఈ టెంపుల్ కు సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలు అయ్యే వరకు 5 లక్షల నుంచి 7 లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అధిక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పార్కింగ్ కూడా బయట ఏర్పాటు చేసి ఇక్కడ పార్కింగ్ కు సంబంధించి ఎవరైతే భక్తులు ఉంటారో ఆ భక్తులందరూ కూడా పైకి రోడ్డు మార్గాన్ని వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మనతో పాటు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, దాదాపు ఈరోజు కళ్యాణం అంటే లక్షల మంది వస్తూ ఉంటారు. ఎట్లా ఉంది మీ సెక్యూరిటీ ఇక్కడ? ఈరోజు 28 నుంచి 2 వరకు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. దాదాపుగా మనకు నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఒక 2.5 లక్షల వరకు భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. కళ్యాణోత్సవం అయితేంది, దర్శనం అయితేంది. దీనికి సంబంధించి పోలీసు తరఫున మనకు గుట్ట కింది భాగంలో, గుట్ట పైన మనకు స్థలం తక్కువ ఉంది కాబట్టి గుట్ట కింది భాగంలో పార్కింగ్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా పార్కింగ్ సౌకర్యం కల్పించడం, ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కాకుండా సగ్రంగా మనకు స్వామివారి దేవాలయం కళ్యాణోత్సవం బాగా బ్రహ్మాండంగా జరిగిందని అందరూ అంటున్నారు. ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కానీ పిక్ పాకెటింగ్ కానీ పోలీసు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ బందోబస్తు చేయడం జరిగింది. ఎప్పుడైనా అంటే వెహికల్స్ కొంత పైకి అనుమతించేది, కానీ ఇప్పుడు కింద పార్కింగ్ పెట్టడం, కొన్ని లక్షల మంది రావడంతో కొంత మీకు అంటే పోలీసుకు కొంత పని భారం తగ్గిందని అనుకోవచ్చా ఇప్పుడు? అలా ఏం కాదు, కానీ భక్తులు చాలామంది కూడా గతం కంటే కూడా చాలామంది భక్తులు పైకి రావడం వల్ల మనకి వెహికల్ పార్కింగ్ పైన లేదు కాబట్టి కంపల్సరీ మనం కింద పెట్టినాము. వాళ్ళకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఇవ్వకుండా ఒక 40 పేడ్ ఆటోలను కూడా మనం వాళ్ళకి సౌకర్యార్థం వాళ్ళని కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎంప్లాయీస్కి అయితేంది, ప్రెస్కి అయితేంది, ఒక గవర్నమెంట్ తరఫు మన టెంపుల్ తరపు నుంచి ఒక 7 మన సుమో వెహికల్స్ కూడా వాళ్ళకు గుట్టపైకి తీసుకురావడం, కింద తీసుకుపోవడం కూడా అలాంటి సౌకర్యాలు కూడా గుట్ట తరపు మన టెంపుల్ వారి తరపున మనకు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ 5 రోజులు ఏదైతే ఉందో, ఇంకా మనకు నెక్స్ట్ ఎల్లుండి ఈ అగ్నిగుండాలు ఆ తర్వాత ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా పోలీసు వారికి చక్కగా సహకరిస్తున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి అకామిడేట్ చేయడం జరుగుతుంది.
ఇంకా ఇక్కడ కళ్యాణోత్సవం అంటే కొన్ని ఒకేసారి లక్షల మంది వస్తుంటారు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే పోలీసులు కొంత కఠినంగా ఉండాల్సి వస్తుంది దాదాపు ఈ రోజు ఈ ప్లేస్ లో దాదాపు లక్షల మంది వచ్చి కళ్యాణాన్ని తిలకిస్తున్నారు ఇక్కడ అదే విధంగా కళ్యాణోత్సవానికి డ్యూటీ చేసిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు సార్ మాట్లాడదాం సార్ కళ్యాణోత్సవం అంటే కొంత అడవిడి ఉంటుంది కదా ఎంత చాలా క్రౌడ్ ఉండరా ఎట్లుంది ఈ రోజు అంటే మార్నింగ్ 4:00 నుంచి కంటిన్యూషన్ గా 4:00 ఈవినింగ్ 4 వరకు పబ్లిక్ ఎంతో మంది లాక్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేయడం జరిగింది అదే విధంగా క్యూ లైన్స్ మీరు వెనకాల చూడొచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన పబ్లిక్ అందరూ కూడా ఎక్కడ కూడా స్టాంప్ ప్యాడ్ కాకుండా ఉండడానికి వాళ్ళ కంటిన్యూషన్గా ఒక్కొక్కరికి వెయిటింగ్ లాగా అట్లా పెట్టేసి వాళ్ళందరిని కూడా కంటిన్యూగా వాళ్ళకి దర్శనం కానీ ఇవన్నీ కూడా ఆఫీసర్లు ముందుగానే నీట్గా ప్లాన్ ప్రకారం చేయడం వల్ల వాళ్ళందరికీ మంచిగా దర్శనం చేపించి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మంచిగా మేము వెళ్ళినందుకు పోలీసు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారనేది కానీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగిందనే ఉద్దేశం ఉండే విధంగా అన్ని టెంపుల్ వాళ్ళు కానీ పోలీస్ నుంచి కానీ చేయటం జరిగింది గతంతో పోలిస్తే చెరువుగట్టులో ఈసారి ఎలాంటి అంటే ఇబ్బంది లేకుండా భక్తులు కూడా దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు గతంలో దాదాపు 400 నుంచి 500 మంది పోలీసులు మాత్రమే ఉండేది కానీ ఈ రోజు ఈసారి 700 మందికి పైగా పోలీసులు ఉండడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఎలాంటి ఇప్పటివరకు కూడా అంటే ఫిర్యాదులు కూడా రాలేదు అనేది కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నది మరోవైపు ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు ఒకసారి వాళ్ళు ఎక్కడ గ్రామీణ దేవతల్ని ఇక్కడ కొలుస్తూ ఉంటారు గ్రామీణ దేవతగా ఇక్కడ చెరువుగట్టుని కొలుస్తూ ఉంటారు ఒకసారి మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు తాత మీరు మేము చండూరు అండి చండూరు మొక్కి రామరి దేవుడిని ఇంకా రాలే ఇప్పుడు వస్తున్నాం చండూరుకి వెళ్ళి వస్తున్నాం చండూరుకి వెళ్ళి మరి బస్సు ప్రయాణాలు బస్సులు ఏర్పాట్లు ఎట్లున్నాయి ఇక్కడ నడుచుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉండేనా ఏమి ఇబ్బంది కానీ కిరాయి ఎక్కువ చూడొచ్చు చాలా మంది భక్తులు ఈ రోజు నుంచి ఇంకా 2వ తేదీ వరకు కూడా దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల మంది భక్తులు వస్తుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది రైట్ థ్యాంక్ యూ శేఖర్.